So it's totally different, it's totally fresh and amazing. How was Pooja Hegde in the movie? Arey, she's gorgeous here. She's damn gorgeous. Madam. Actually, the hero calls her every time the madam, madam. The slang he used to call the madam was very ultimate. And I think all the corporate employees call their bosses like madam. Do you think the combination of Trivikram and Allu Arjun worked out again? Again, it was. We can say it as like a hat-trick hit for them after the Son of Satyamurthy and, you know, July. This is a hat-trick hit for the both combo because the way they come up with the presence was ultimate. It was flawless. Nowhere you can feel it was lag and nowhere you can feel it was bored. It was all the utmost care has been taken. Okay, what about the dances and the choreography? And it was ultimate here. Like, yeah, all the moves and all the steps are taken, all the performed with the very ease steps. That very good. All the, my favorite, like dosa step and, you know, Samrajavaragamana. It was beautiful. The visuals are very picture perfect. Is there any dialogue in particular that stands out in the movie? Yeah, it the bunnolandaru telivinalukuntam kevalam adrushyantulu maatrame. There are many dialogues. You can say the matala mantri ko Trivikram has a powerful pen power. There are many words which reflects in everyone's life. There are many dialogues. I can say that like there is ee bhoomi meeda putinche shakti iddariki maatrame undi okati neelaki rendu aadavalaki. Like there are many dialogues. There are many, you can say that. And okay, it reflects. If you have to describe the whole movie in one word, what would it be? Perfect! Mr. Perfect! అవతల లేపు సాధించేదేం లేదు. ఏదున్నా నిజంతో ఫేస్ చేయండి, తలెత్తుకుని తిరగండి. నిజం చెప్పినోడు హాయిగా బతుకుతాడు, అవతలు చెప్పినోడు చస్తూ బతుకుతాడు. ఈ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. త్రివిక్రమ్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్. అప్పుడు ఒక అదొక డిజాస్టర్, అది మనం మర్చిపోవాలి. యాక్చువల్లీ అది ఎందుకు అయినా మర్చిపోతే త్రివిక్రమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. త్రివిక్రమ్ ఒక మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ గురూజీ ఈజ్ అ గ్రేట్ ఎసెట్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి గురూజీ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా వస్తున్నాయి మనకి. ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వల్ల మనం ఎంత నేర్చుకుంటామో, ఎంత ఇంప్లిమెంట్ చేస్తామని పక్కకు పెడితే అట్లీస్ట్ ఒక్కరోజైనా నిజాలు చెప్పి బతుకుతా కదా. నిజాలు చెప్పి చూడండి, ట్రై చేయండి, ఏదైనా నిజంతో ఫేస్ చేయండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 5. బాగుంది మూవీ, అయితే చాలా బాగుంది. మీకు ప్రతి డైలాగ్ గుచ్చుకుంటుంది. ఆ హ్యూమన్ వాల్యూస్ని చాలా బాగా చూపించాడు మూవీలో. అట్ ద సేమ్ టైం మనకి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది. ఒక దెబ్బ కొడితే కొడుకున్న ఎలా కింద పడాలి, అట్లా కొట్టిన దెబ్బ. ఏ హీరో కూడా పనికిరాడు సంక్రాంతికి. ఈ సర్లేరు నీ లాకుంటా అలా వైకుంఠ పోయిన లోకం బ్లాక్ బస్టర్ బద్ద కొట్ట సినిమా ఈ 2020లో ఈ మెగా ఫ్యామిలీకి ఒక బంపర్ హిట్. సంక్రాంతి పండుగలో పందెం కోళ్ళు కోసుకొని తింటే కమ్మగుంటుందో ఆ సినిమా కూడా. అసలు సంక్రాంతి పండుగ మొత్తం పండుగ పోవడానికి ఆంధ్ర పోవడం అవసరం లేదు భయ్యా. అసలు సినిమా ఇక్కడ ఉన్నది, అసలు అల్లుడు ఇక్కడ ఉన్నాడు. రామ్ చరణ్ అసలు అల్లుడు ఇంకా మెగా ఫ్యామిలీ ఉంచాలి. అల్లు అర్జున్ ఇక్కడ అసలు మనం సంక్రాంతి పోవడం అవసరం లేదు. నేను పక్క అయిపోయిన వరంగల్ సతీష్కుమార్ నాది. నేను వరంగల్ నుంచి వేగు కోడిపెట్ట కుకురుకు అంద ముందుకే ఇక్కడ ఉన్నా భయ్యా. అట్లా చెప్ప సినిమా అల్టిమేట్. నా పేరు వరంగల్ సత్తి, పక్కన అసెంబ్లీ గ్రామం. బాయ్ బాయ్ అంతేకి. బాయ్ బాయ్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మొత్తం సిచ్యువేషన్ కానీ డైలాగులు కరెక్ట్. అసలు సూపర్ పడ్డాయి. యాక్టింగ్ కానీ ఏది కానీ తో చెప్పాను కదా, ఇందాకే చెప్పాను. సంక్రాంతికి అన్ని ఐటమ్స్ వడ్డించిన విస్తరాకలా ఉంది సినిమా. రెండిట్లో అల్లు అర్జున్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెంటిమెంట్ చాలా గట్టిగా చూపించారు ఈయన. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. బాగుంది. మిలిటరీ అంతా వేరే అన్నది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. పాద్య అంటే కొంచెం స్లో మోషన్లో బాగా చేశాడు డ్యాన్స్. చాలా బాగుంది. లేదు లేదు భయ్య, లేదు భయ్య. అది వేరు ఇది వేరు. ఎవరి టాలెంట్ అది అలా జరుగుతూనే ఉంటాయి, అలా జరుగుతూనే ఉంటాయి. ఇంత సినిమా కొత్త తీయాలంటే కొత్త జనాలు కావాలి, కొత్త డైరెక్టర్ కావాలి. బ్లాక్ బస్టర్ నా మామూలుగా లేదన్న సినిమా. అసలు మైండ్ బ్లోయింగ్, అసలు స్టైలిష్ స్టార్, స్టైలిష్ డైరెక్టర్, స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా. స్టైలిష్ హిట్ డాన్సింగ్ భయ్య. అల్లు అర్జున్ అంటే బ్రాండ్ మన తెలంగాణలో. తెలంగాణ ఆంధ్ర స్టేట్లో మైకేల్ జాక్సన్ ఆంధ్ర మన అల్లు అర్జున్ అంటే. సో అట్లాంటి ఆర్టిస్ట్ గర్వించదగ్గ విషయం ఉండడం మన తెలుగు టాలీవుడ్లో. సంక్రాంతి మరో బ్లాస్ట్ బస్టర్ అంతే రేంజ్ లో ఉంది అంతే. ఓకే అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇమిడిపోయింది భయ్య. అంటే ఎంత కావాలో అంతే చేసారు. ఓవర్ యాక్షన్ రియాక్షన్ ఉండదు ఏమి. ఆ సినిమా ఆ కంటెంట్ తగ్గట్టు చేసారు భయ్య. మైండ్ బ్లోయింగ్ భయ్య. ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికి వచ్చి చూడాల్సిన సినిమా. సూపర్ అంతే, ఇంకా వేరే లెవెల్ అంతే. అసలు స్టైలిష్ టేకింగ్ ఫ్యామిలీలో కూడా స్టైలిష్ టేకింగ్ అంటే మామూలు విషయం కాదు. మన త్రివిక్రమ్ అసలు గర్వించదగ్గ విషయం. ఇంకా సూపర్. ఇంకా అల్లు అర్జున్ గురించి ఇంకా ఒక రేంజ్ మీకు తెలియని అవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్ ఆఫ్టర్. చాలా బాగుంది. వైకుంఠపురం తీసుకెళ్ళినట్టుందా
అవునండి, బన్నీ చేసే కామెడీ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. బన్నీని ఇలా ఫ్యామిలీ మాటలు ఎలా ఉన్నాయి? బన్నీ చేసే కామెడీ చాలా బాగుంది, సాంగ్స్ కూడా ఫ్యామిలీ అయితే చాలా బాగా చేస్తుంది. సాంగ్స్ దిగే కదా, ఆడియో సాంగ్స్ ఏమన్నా, వీడియో సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అల్లర్జున్ డాన్స్ స్టైల్, యాక్టింగ్ చాలా బాగుంది. పాటలు విజువల్ గా ఎలా ఉన్నాయి? పాటలు విజువల్ గా కొంచెం నేను సర్ప్రైజ్ అయ్యా, కానీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. 2020 బ్లాక్ బస్టర్ మూవీ, ఫ్యామిలీతో ఇట్లా రావచ్చు మూవీకి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న ఇది. నేను రేటింగ్ ఎంత ఇస్తున్నా అంటే 4% ఇస్తున్నాను ఈ మూవీకి. రైట్, థ్యాంక్ యూ.